ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. మనకెన్నో శకునాలు చూసుకుంటూ ఉండడం అలవాటు. అసలు శకునం అంటే పక్షి అని అర్థం. పక్షులు మనకన్నా తీక్ష్ణంగా చూపు కలిగినవి, అందువల్ల దూరంగా జరిగేటటువంటి దాన్ని చూసి అవి కల్లోల పడుతూ ఉంటాయి. కలకలమో సంతోషమో ఏదైనా దాన్ని బట్టి కొద్ది సమయం తర్వాత మనకి రాబోయే దాన్ని మనం ఊహించుకునే ఒక సంప్రదాయం ఉంది, శకున శాస్త్రం ఉంది. అయితే ఈ శకున శాస్త్రాన్ని ఇప్పుడు మనం కొన్ని రకాలుగా మూఢాచారాలుగా కూడా మార్చుకుంటున్నాం. వాటిని గురించి ఒకసారి పర్యాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లి ఎదురు పడితే అపశకునం, ఇది భారతదేశంలోనే కాదండి, చాలా దేశాలలో నల్లపిల్లి కనపడిందంటే అదేదో ఇంకా మరణమే అనేటంతటి భయం కూడా ఉంది. అయితే వీటిని మన పెద్దవాళ్ళు చమత్కారమైన మాట చెప్తారు, ఈ పిల్లి బయట పిల్లి కానీ మన ఇంట్లో పిల్లికి దోషం లేదన్నారు. అంటే మన ఇంట్లో నాలుగు పిల్లులు పెంచుకుంటున్నాం అనుకోండి, నిద్ర లేవంగానే అదే కనపడుతుందే. మనం బయటికి ఎడుతూ ఉంటే ఎప్పుడు వస్తావని మళ్ళీ మనని ప్రశ్నిస్తూ ఎదురుపడుతూ ఉంటుందే, దానికి దోషం లేదు. మనం ఇంట్లో ఏ రకమైనటువంటి పిల్లుల్ని వాటిని పెంచకుండా ఉన్నప్పుడు బయటికి వెడుతుంటే ఎదురొచ్చేటటువంటి వాటికే ఈ సమస్య అని శకున శాస్త్రం తెలిసినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట. అది కూడా పూర్వకాలం పల్లెల్లో ఉండేటటువంటి రోజుల్లో వచ్చిన అలవాట్లు. ఒక పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే తప్పనిసరిగా అక్కడ ఎలుకలో ఏవో తిరుగుతున్నాయని లేదా ఇంకేదో పాములు లాంటివేవో పరిగెడుతూ ఉన్నాయని అది మనకు చెప్తోంది గనక, అంటే అది వాటిని చూసి పరిగెడుతోంది గనక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. పిల్లులకి కుక్కలకి పడదు గనక పిల్లి గబగబా పరిగెడుతోందంటే ఎదురుగా కుక్క ఉందో కుక్క దీన్ని తరుముతోందో ఇది కుక్క పిల్లని తరుముతోందో అని ఊహించుకుని కొంచెం జాగ్రత్తగా ఉండమని, అంటే మనం అలర్ట్ అంటామే, అలర్ట్గా ఉండమని చెప్పేటటువంటి చిన్న సంకేతం మాత్రమే అని అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాత్రం గమనించాలండి, ఎప్పుడూ కూడా కుక్క విశ్వాసపాత్రమైనటువంటి జంతువు, అది యజమాని యొక్క మేలు కోరుకుంటుంది, తాను కష్టపడినా యజమాని బాగుపడాలనుకుంటుంది. ఓ దెబ్బ తను తింటుంది కానీ యజమానికి హాని కలగనీదు. కానీ పిల్లి మాత్రం ఎప్పుడూ కూడా తన్ని పెంచి పోషించేటటువంటి వారి శ్రేయస్సుని కోరదు. వాళ్ళు ఎప్పుడు పక్క కడతారా, వాళ్ళింట్లో ఉన్నదంతా ఎప్పుడూ నేను తీసేసుకుంటానా అనేటటువంటి ఒక భావనలో ఉంటుందట పిల్లి. అంటే జంతువుల యొక్క మనస్తత్వాలని బాగా పరిశీలించి పరిశోధన చేసినటువంటి వారు చెప్పినటువంటి మాట. జంతువుల మనస్సులు కూడా మనకి తెలుసు కదా, కుక్క ఎంత బాగా విశ్వాసంగా ఉంటుందో మనకి తెలుసు, గాడిద ఎంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తుందో తెలుసు, నక్క ఎన్ని జిత్తులు వేస్తుందో తెలుసు. అదేవిధంగా పిల్లి కూడా తనకి పాలు పోసినటువంటి వాళ్ళని వాళ్ళ శ్రేయస్సుని కోరదట. తొందరగా విడిపోతే ఈ కాసిని పాలు కాదు ఇంకా కాసిని పాలు తాగుదాం అనుకుంటుందట. అందుకే మనకి తెలుగులో ఒక మాట ఉంది, పిల్లి పిండాన్ని కోరుతుంది అని. అంటే వీళ్ళు ఎప్పుడు పిండం పెడతారా తిందామా అని చూస్తూ ఉంటుంది. ఈ లక్షణం మనకి దాని ప్రవర్తనలోనే కనపడుతుంది. మనం పెంచుకునే పిల్లి అయినా, మనం దాన్ని పిలిచి ప్రేమగా దానికి పాలు పోసినా అది ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుని తాగుతుంది. ఎందుకని, నేను తాగేటటువంటి పాలు ఎవ్వరూ చూడకూడదు అనే భావనతో ఉంటుంది దానికి. అంటే దొంగతనంగా ఇతరుల సొమ్ముని హరించి అనుభవించే లక్షణానికి పిల్లి సంకేతం గనక. అటువంటి పిల్లి మనకి ఎదురుపడితే భావాలు బాగుండవు కదండి. జంతువులైనా మనుషులైనా వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావాలు వాతావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి గనక అదంత మంచిది కాదు అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం పెంచుకునే పిల్లలకి అది వర్తించదు. నగరాల్లో అస్సలు ఇటువంటివి పాటించుకుంటూ కూర్చోవడం అన్నది జరిగేటటువంటి పని కాదు. ప్రతిరోజు మనం కార్యాలయానికి వెళ్ళేటప్పుడు, చదువుకోవడానికి పాఠశాలకో కళాశాలకో వెళ్ళేటప్పుడు శకునాలు చూసుకుని పెడతారా? కాదండి. ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు జరగబోయేటటువంటి పని యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఇవి సూచిస్తాయి తప్ప దీనివల్ల జరగదు. ఆ జరగబోతోందని సూచన మాత్రమే మనకి, అంతకన్నా మరొకటి కాదు. ఇది అర్థం చేసుకుని కొంచెం విచక్షణతో మనం ప్రవర్తించాలి. ఇక్కడ ఇంకొక మాట మాత్రం చెప్పుకోక తప్పదండి. ఒకప్పుడు తిరుపతి వెంకట కౌలని అవధానం చేస్తూ ఉన్నప్పుడు ఒక పృచ్ఛకుడు అడిగాట, నక్క కుడి నుండి ఎడమకి వెడితే మంచిదా, ఎడమ నుండి కుడికి వెడితే మంచిదా అని.
ఆయన నవ్వుతూ కరవకుండా ఎటు వెళ్ళినా మంచిదే అని చెప్పాడట. నక్కలు గ్రామాల్లో ఉంటాయా, ఊరి శివార్లలో ఉంటాయి కానీ, కనుక ఆ మాట చెప్పాడు. ఆ అంతటి మహాపండితులు, దేవి ఉపాసకులు చెప్పినటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే ఈ శకునాలకి ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది మనకు అర్థమవుతుంది. స్వస్తి.